పార్లమెంట్ ప్రజలకు తెలియదనుకుంటాం వాని జుటాకోతనం అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయనిక పార్లమెంట్లో మాట్లాడితే మునగాని నేను నిజం చెప్తున్నా అనుకుంటున్నావు నీ జూటా బతుకులు ప్రజలకంతా తెలిసిపోయింది నీ బతుకంతా నీవెంత మోసగడవో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఇంకా మోసం మోసపోయినా సిద్ధంగా లేరు నువ్వు గొంతు దించుకున్నా నీ బట్టలు చింపుకొని తిరిగితే నీ నమ్మని ఇంకా లేరు పిచ్చి వాటి తిరగాక ఇంకా బంద్ చేసుకొని ఇంట్లో పండుకో ఫామ్ హౌస్ రా అయిపోయింది నీ పని ఈరోజు పాలమూరు ప్రాజెక్ట్ అట పాపం 7 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినా ప్రాజెక్ట్ అక్కడ పండుకున్నాము ఆయన పండుకున్నాడు ఈయన పండుకున్నాడు పండుకొని ఏం చేసిండు మీ నాయకులు పండుకొని గెస్ట్ హౌస్ అలా ఎంజాయ్ చేసింది మీ నాయకులు ఏం చేసిండు ఆయన పండుకొని అడ పండుకున్నాను అనుకుంటున్నావు నీవెక్క ఫామ్ హౌస్ లో పండుకుంటావో వాళ్ళు మేము కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో పండుకొని మజాలు చేసింది కానీ ప్రాజెక్టుల కాడ నిద్రపోయి పనులకు రైతులకు నీళ్ళు అందియలేదయా మహాశయ తెలుసుకో నువ్వు ఫామ్ హౌస్ లో పండుకుంటావు ప్రగతి భవన్లో ఉంటావు బయట ఏం జరుగుతుందో నీకు హోష్ ఉన్నట్టు లేదు సో ఇదప్పి నువ్వు పండుకుంటున్నావు వాళ్ళు ఏం చేస్తున్నావు నీకు తెలియదు సో ఇదప్పిన మాటలు మాట్లాడటం బంద్ చేయి ఫస్ట్ సంస్కారంతో మాట్లాడి ఇంకా నేర్చుకో పాలమూరు ఎంపీగా ఉండి ఏం వరగా పెట్టినావు నువ్వు పాలమూరు ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నావు ఏం వరగా పెట్టినావు మేము పాలమూరు ఎంపీగా నేను చేయకుంటే అసలు తెలంగాణ ఉద్యమంలో ఉండేటోడి వాను ఉద్యమంలోనే ఉండేటోడి వా నీ మాట నమ్మేటోళ్ళ అసలు పాలమూరు జిల్లా వాళ్ళ పేరు చెప్పుకొని పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమానికి నువ్వు ఊపిరి పోసినావు తప్ప సెంటిమెంట్ వాడుకున్నావు తప్ప ఆర్డిఎస్ ఆర్డిఎస్ జూరాల జూరాల అని ఏ మురుగ పెట్టినావు మా ఆర్డిఎస్కు మా జూరాలకు నువ్వు ఏ మురుగ పెట్టినావు నెట్టంపాడుకు నువ్వు ఒరగబెట్టింది ఏంది గట్టు లిఫ్ట్ నువ్వు చేసినావు మొన్న వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోతీవి గద్వాల్లో వచ్చి ఫౌండేషన్ స్టోన్ నేను వేసిన దానికి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ నువ్వు పనులు చేసి ఇనాగ్రేషన్ చేసింటే సింగారం ఉండే మీ ముఖానికి 4 ఏళ్ల తర్వాత గట్టు లిఫ్ట్ మీ ముఖాలకు గుర్తొచ్చింది ఓట్లు వస్తున్నాయని గట్టు లిఫ్ట్ శంకుస్థాపన చేసి దాని పనులు ప్రారంభం చేసినా అని చెప్పి మీకు అబద్దాలు చెప్తావు రా జోగులమ్మ తల్లి దగ్గర రాపోదాం ఏడ మొదలు పెట్టిన వస్తుందా జూటాకోర్ బంద్ చేయి నీ అబద్ద మాటలు జోగులాంబ తల్లి గాచుకో జోగులాంబ తల్లి ఉంది నేను శిక్షించనికే అబద్దాలు చెప్పినామంటే నువ్వు క్షమించరు ఇంకెన్ని రోజులు జూటా మాటలు చెప్పి బతుకుదాం అనుకుంటున్నావు ఇంకెన్ని రోజులు జూటా మాటలు చెప్పి ఎలక్షన్ లో గెలుద్దాం అనుకుంటున్నావు ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నావు డీకే అరుణమ్మ బండారం బయట పెడతావా 400 ఏళ్ల నుంచి నువ్వేం బయట పెట్టినవా 400 ఏళ్ల నీకు టైం ఉండే కదా ఏం బయట పెట్టినావు నీ ముఖానికి ఏం చేసిందని నువ్వు బయట పెడతావు దమ్ముంటే బయట పెట్టి ఏం చేసిందో డీకే అరుణమ్మ నీకు దమ్ముందా ఎదుర్కోలేక డీకే అరుణమ్మ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పలేక ఈరోజు డీకే అరుణమ్మ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తావా ఒక ఆడపడుచు మీద తెలంగాణ ఆడపడుచు మీద నీ నోటికి వచ్చినట్లు కూతలు కూస్తావా ఎవడా నీకు చెప్పింది నీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు నీకు లేరు వాళ్ళు ఆడోళ్ళు కాదు ఒక శక్తి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు జఖబర్దార్ ఒక శక్తి ఆదిశక్తి గురించి నువ్వు విమర్శలు చేస్తా ఉన్నావు మచ్చలేనటువంటి అరుణమ్మ గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అరుణమ్మ ప్రజల సేవ కోసం ఈరోజు రాజకీయాల్లో ఉంది నీలాగా ప్రజలను దోచుకొని ఇంకా రాజకీయాల్లో లేదు సెంటిమెంట్ల పేరు చెప్పి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజలను దోచుకున్నట్టుగా అరుణమ్మ 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతవరకు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారంటే మా సేవలను చూసి ఆదరిస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్ డీకే అరుణమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకో నా ఒళ్ళు నా దగ్గరనే ఉంది కేసీఆర్ నీ ఒళ్ళు నీ దగ్గర లేదు సోయి తప్పినావు నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫస్ట్ ఆడపడుచును పట్టుకొని ఏమంటావు నువ్వు కత్తులు తీసింది కదా డీకే అరుణ బరాబర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కత్తులు చూసిందో ఈరోజు అదే విధంగా కత్తులు చూస్తారు తెలంగాణ మహిళలు నీ పైన గుర్తుపెట్టుకో నువ్వేం చేసినావు మహిళలకి తెలంగాణ మహిళలకి ద్రోహం చేసినటువంటి వాడవు నువ్వు ఒక్క మహిళని నన్ను గౌరవించినావా ఈ రాష్ట్రంలో నీ గురించి నీ యొక్క జాతకాల గురించి మాట్లాడతావు నా జాతకం ఏముంది ఆయన ఆ జాతకం
నీకు దమ్ము ఉంటే చూపి నా జాతకంలో ఏముందో, దా నీ జాతకం నా జాతకం రెండు పక్కన పెడతాను, చూసుకుందా యాయగర్తలు కూర్చుని చూసుకుందాం, చూసుకుందా నీ జ్యోతిషం దగ్గర నేను కూడా కూర్చుంటుందా, నా జాతకంలో ఏముందో చెప్తూ కానీ నీ జాతకంలో కూడా ఏముందో తెలుసుకుందాం. సోయి తప్పి మాట్లాడకు, అయిపోయిందిగా, చెప్పినావు కథలు చెప్పినావు మాట్లాడినావు, ఇక చెప్తాడైనా కత్తి తిప్పింది డీకరణ రఘుడారెడ్డి గారు మాకు గుండు కొట్టి అనంతపూర్కు నీళ్లు తీసుకుపోండి అని చెప్పినామంట. రఘుదారెడ్డికి మంగళహారతి పట్టిందంట. నీకు దమ్ముంటే నేను పట్టిన మంగళహారతి ఫోటో చూపిరా నాయన, చూపి, నేను మంగళహారతి పట్టిన ఫోటో చూపి, వీడియో చూపి, ఏడా ఉందో ఏడా తీపించినావు చూపిను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ పదవుల కోసం మీ కుర్చీల కోసం అరో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కావాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంటే పొత్తులు పెట్టుకోమంటే పొత్తుల గురించి తండ్లాడి తెలంగాణ రాష్ట్రం గురించి కాదు మీ తండ్లాట, మీకు సీట్ల గురించి మీ తండ్లాట, అధికారంలోకి రావాలనే మీ తండ్లాట, తెలంగాణ రావాలని కాదు మీ తండ్లాట. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు గెలుస్తా, నేను ఒక మంత్రుల స్థానంలో కూర్చుంటా, లేకుంటే కేంద్రంలో ఒక మంత్రిని అవుతా. అయినో మంత్రి ఏం బీకినావు, ఏం బీకినావు, మళ్ళా ఉద్దరు మాటలు చెప్తావు ఉద్దరు మాటలన్నీ. నేను గది చేయనందుకే రాజీనామా చేసిన, నీకు ఒక తమాష అయిపోయింది ఎన్నికలంటే. తెలంగాణ ఉద్యమంలో నువ్వు చెప్పిన మాటలు మాటి మాటికి ఎలక్షన్లు అంటే నడిచినాయి, తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచినా అని చెప్పి ఇంక అదే విధంగా ముందస్తు ఎన్నికలకు పోతే నిన్ను గెలిపిస్తారని మురిచినావు, నిన్ను ముందగప్పి పెట్టడానికి తయారైంది తెలంగాణ ప్రజలంతా కూడా. ఈరోజు అరుణమ్మ గురించి నువ్వు మాట్లాడతావా, నీకంత స్థాయి ఉందనుకుంటావా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నీ నోటికొచ్చేలా కూస్తా అనుకుంటున్నావా, నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో పో మా పార్లమెంట్ ప్రజలను అడుగుదాం. నీలక్క నీలాగా బ్రోకర్గిరి చేసి దుబాయ్కి పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి మందిని అమ్మి దగాకోర్ నాయకులాగా ఎదిగిన కుటుంబం కాదురా నాయన మాది, ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంకి వెళ్ళొచ్చినా నువ్వేడికెళ్ళొచ్చినావు, ఏడికెళ్ళొచ్చినావు నువ్వు, కాంగ్రెస్ పార్టీలోనే మీ యొక్క రాజకీయం ప్రారంభమైంది, రాజకీయం కోసం పూటకో పార్టీ మార్చడం నీవు. ఈరోజు దుబాయ్ శేఖర్ గా పేరు పొందినటువంటి నీవు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుని అని చెప్పి పరదా కప్పుకుంటే అయిపోయింది అనుకుంటున్నావు, చరిత్ర నీది బట్ట బయలుదేరిన సమయం ఆసన్నమైంది, నీ చరిత్ర బట్ట బయలుదేస్తాం, ఒక్కొక్క వేదిక మీద నీ చరిత్ర బట్ట బయలుదేస్తాం. నువ్వేందో చెయ్యి, నువ్వు మా చరిత్ర ఏముందో చెప్పు, తెలుస్తుంది మా చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకందరికీ. డీకే అరుణమ్మ చరిత్ర ఏందో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో మా పాలమూరు ప్రజలకంత బ్రహ్మాండంగా తెలుసు, ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయను మా చరిత్రని. ఈరోజు నా గురించి నువ్వు మాట్లాడేది గద్వాలలో అంటే పాపం ఇంటింటికి చూపిస్తారంట, ఏందో చూపి గద్వాల ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు, అరుణమ్మ గురించి నువ్వు చూపి అని ఇంకే ఇంటింటికి అరుణమ్మ ఇంట్లో, అరుణమ్మ ఇంట్లో ప్రతి ఇంట్లో అరుణమ్మ ఫోటో ఉంది నాయన, నీకు తెలియకపోవచ్చు, ప్రతి ఇంట్లో అరుణమ్మ ఫోటో ఉంది గద్వాల, నీకు తెలియకపోవచ్చు, నువ్వు చూపించాల్సిన చెప్పాల్సిన అవసరమే లేదు గద్వాల ప్రజలకి, బ్రహ్మాండంగా తెలుసు గద్వాల ప్రజలకి అరుణమ్మ ఏందో. ఇక పాలమూరు జిల్లాలో చూపిస్తాను కదా, పాలమూరు జిల్లా ప్రజలకు కూడా తెలుసు అరుణమ్మ ఏందో, అరుణమ్మ గురించి చెప్పాల్సిన అవసరం నువ్వు లేదు పాలమూరు ప్రజలకి, వాళ్ళు నీకు చెప్తారు మా చరిత్ర ఏందో ఇన్ని ఇంకా తెలుసుకో. పాలమూరు ప్రజల్ని మోసం చేసిన కాదు తెలంగాణ ప్రజల్ని మోసగించినటువంటి వాడు, మాయల ఫకీరేషం వేసుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు, ఇంకా మాయ మాటలు చెప్తారు అనుకుంటున్నావు, కబర్దార్ నీ మాటలకు కానీ నీ యొక్క బెదిరింపులకు కానీ ఎవరు ఒక్క సూది అంత దారం అంతా కూడా వెనక్కి తగ్గము, నువ్వు అనుకుంటుండొచ్చు అదే భయపడిస్తా అని, భయపడించి మమ్మల్ని ఏమిడా ఏమో వెనక్కి చేస్తాయేమో ఇట్లా భయపడిస్తాను, మనం భయపడడానికి ఎలాంటి ఒక అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తి లేదు, ఇంకా 10 అడుగులు ముందుకేసే నీ సంగతి చూస్తాం.